నమస్తే వెల్కమ్ టు టీవీ కష్టాలు ఆమెను చుట్టుముట్టాయి పూట కూడా గడవని పరిస్థితి ఆమెది అయితే తన కన్నబిడ్డలు మాత్రం ఉన్నత స్థాయిలో చూడాలనుకుంది పుట్టిన కన్నబిడ్డను పెంచి పెద్ద చేసి ఒక ప్రయోజకరాలని చేయాలనేది ఆమె కళ ఆమె ఉద్దేశం ఆమె లక్ష్యం కూడా అదే అందుకోసం కూలీనాలు చేసుకుంటూ కన్నబిడ్డను బిఎస్సీ నర్సింగ్ వరకు చదివిస్తోందాం అయితే ఇటీవల ఆమెకు పరీక్షల్లో ఫీజు చెల్లించాలంటూ కాలేజీ యాజమాన్యం కూడా విపరీతంగా వేధించడం కావచ్చు ఇతరత్ర ఇబ్బందులకు గురిచేసింది సో కాళ్ళ వేళ్ళ పడి కన్నబిడ్డను చదివించుకునే ప్రయత్నం చేసింది చివరికి ఎట్టకేలకు హాల్ టికెట్ కూడా సంపాదించింది అయితే ఖచ్చితంగా ఫీజు చెల్లిస్తేనే పరీక్షలు రాయనిస్తాము ఆ తర్వాత ఉత్తీర్ణత పత్రం అందజేస్తామని చెప్పి కాలేజీ యాజమాన్యం చెప్పడంతో ఆమెకి మరో దారి దిక్కు లేక నేరుగా హైదరాబాద్ వెళ్ళింది అక్కడ ప్రజాభవన్లో ప్రజావాణి పేరిట కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నిర్వహి వహిస్తున్నటువంటి ప్రజావాణిలో ఆమె సమస్యల పరిష్కారం కోసం నేరుగా సీఎం రేవంత్ రెడ్డిని కలిసి ఆమె గూడంతా కూడా వెళ్ళబెచ్చుకోవాలని చెప్పి నేరుగా ఆర్టీసీ బస్సులు ఎక్కి పూర్తిగా హైదరాబాద్ వెళ్ళింది ప్రజావాణిలో ఫిర్యాదు చేసింది అయితే అక్కడ నుంచి ఆమెకి సరైనటువంటి పరిష్కారం దొరక్క నేరుగా అక్కడి నుంచి తెలంగాణ భవన్ వెళ్ళింది అక్కడ బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ను ఆమె స్వయంగా కలిసింది కేటీఆర్ కూడా చాలా సానుకూలంగా స్పందించారు వెను వెంటనే ఆమె సమస్యలపై సానుకూలంగా స్పందించి నేరుగా ఇంటికి తీసుకువెళ్ళి మరి ఆమెకి భోజనం పెట్టించి ఒక లక్ష రూపాయల ఆర్థిక సాయం దాంతోపాటు కొంత భరోసాను అందజేశారు ఖచ్చితంగా ఆమె కన్నబిడ్డ చదువుకు అవసరమైనటువంటి ఏ సాయానైనా తను భరిస్తానని కేటీఆర్ ఒక హామీ ఇచ్చారు ప్రస్తుతం ఈ అంశం అంతా కూడా సామాజిక మాధ్యాలు చాలా వైరల్గా మారుతుంది భద్రాద్రి కోతం జిల్లా ఇల్లందు మండలం ఆజాద్ నగర్కు చెందిన అన్నపూర్ణ నేరుగా కేటీఆర్ని కలవడం సీఎం రేవంత్ రెడ్డిని కలవడానికి ప్రయత్నం చేయడం ప్రజావాణికి వెళ్ళగా ఆమెను పోలీసులు అడ్డుకోవడం ఆ తర్వాత ఆమె ఫిర్యాదు నేరుగా సీఎం రేవంత్ రెడ్డి వరకు చేరకపోవడం పట్ల ఆమె చాలా విచారం వ్యక్తం చేశారు ఆ తర్వాత నేరుగా తెలంగాణ భవన్ వెళ్ళి కేటీఆర్ని కలిసారు ప్రస్తుతం అన్నపూర్ణం అంతా ఉంది అసలు ఆమె కష్టం ఏంటి ఎందుకు సీఎం రేవంత్ రెడ్డిని కలవడానికి ఆమె భద్రాచలం నుంచి హైదరాబాద్ ఎందుకు వెళ్ళింది అసలు ఆమె ప్రాపర్కి సంబంధించి ఆమె జరిగినటువంటి నష్టాలు ఏంటి కష్టాలు ఏంటి ఆమె ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉంది మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం ప్రస్తుతం మనం ఇల్లందు మండలం ఆజాద్ నగర్లోని అన్నపూర్ణ ఇంటికి వచ్చాం ఇక్కడ ఇల్లంతా కూడా దాదాపు ఒక శిథిలావస్థలో చేరుకునే చేరుకున్న పరిస్థితుంది కేవలం ఆమె చేతిలో ఒక రేషన్ కార్డు ఒక సాదాసీదా మొబైల్ తప్ప ఏం లేదు ఆమెకి భర్త కొడుకు కూతురు ఉన్నారు వాళ్ళు చాలా నిరుపేద కుటుంబం నిజానికి కూలీనాలు చేస్తే తప్ప పూట గడవని పరిస్థితి కానీ కన్న కూతుర్ని నర్సింగ్ చదివించుకొని ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో ఒక ప్రభుత్వ ఉద్యోగంలో చూడాలనుకున్న ఆమె కళ కోసమే ప్రస్తుతం ఒక పోరాటం చేస్తుంది చివరికి ఆమె కొడుకు కూడా పూర్తి స్థాయిలో వాళ్ళకి వేతనం లేక ఆర్థిక వనరులు సహకరించక కూడా చదువులు మానేసి ప్రస్తుతం కూలీ పనులకు వెళ్ళవలసిన పరిస్థితుంది ప్రస్తుతం అన్నపూర్ణ అడుగు తెలుసుకుందాం ఆమె కష్టాలు ఏంటో నమస్తే వెల్కమ్ టు ఆర్టీవీ నిజంగా నేను చెప్తుంటేనే మీరు కన్నీళ్లు కారుస్తున్నారు మీ కష్టం ఏంటో నిజంగా ఇప్పుడు అందరికీ తెలుస్తుంది నిజంగా అసలు ఏం జరిగింది అసలు మీ దగ్గర మీ ఆర్థిక పరిస్థితి ప్రస్తుతం ఏ విధంగా ఉంది ఎందుకు అసలు హైదరాబాద్ ఎందుకు వెళ్ళాలనుకున్నారు ప్రజామణిలో ఎందుకు ఫిర్యాదు చేయాలనుకున్నారు ఏమని ఫిర్యాదు చేయాలనుకున్నారు సార్ నా పేరు అన్నపూర్ణ నాది ఇల్లందు ఆజాద్ నగర్ నుంచి మాట్లాడుతున్నాను సార్ నాది ఉన్నతమైన కుటుంబమే మా నాన్నగారు జాబ్ చేసేవారు కానీ మా నాన్నగారు చనిపోయిన తర్వాత నన్ను ఒక పేద కుటుంబంలో ఉన్న వ్యక్తికి నిజాయితీ పడడం ఇచ్చి పెళ్లి చేశారు సార్ రెండు వేల పంతొమ్మిది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో నా మ్యారేజ్ అయింది తర్వాత ఇద్దరు పిల్లలు ఆ పిల్లలకు కూడా మంచి మంచి పేర్లు పెట్టుకున్నాను సార్ నేను మంచి మధ్య మంచి స్థాయిలో చూడాలనుకున్నాను కానీ తర్వాత తర్వాత మా నాన్నగారు చనిపోయారు తర్వాత వెంటనే ఆర్థిక ఆమె ఆ బాధతో మా అమ్మ కుమిలిపోయి కుమిలిపోయి ఆమెకు పెరాలసిస్ వచ్చి ఆమె కొన్ని సంవత్సరాల క్రితం చనిపోయింది ఆమె కట్టిన ఇంట్లోనే మా జీవితానికి జీవనాన్ని గడుపుతున్నాను సార్ నా భర్త కూలికి వెళ్తారు అంతకుముందు ఆయనకి తాగుడు వ్యసనాలు అలాంటివి ఏమీ లేవు సార్ నా మంచి కుటుంబం ఉన్నది ఆయన తెచ్చే దాంట్లోనే అన్ని విధాలు ఎలా తీసుకునేదాన్ని కొన్ని బ్యాంకు లోన్లు తీసుకోవటం వల్ల అవి వారం వారం కట్టాలంటే ఇంకొకరి దగ్గర అప్పు చేయాల్సి వచ్చేది ఆ వారం ఆయన దగ్గర సరికి నాకు వారంలో ఇస్తాను అన్నావు కదా అని చెప్తే ఆవిడ అడగపోయేసరికి ఆ డబ్బులు తెచ్చి ఇంకొక ఆవిడ దగ్గర అప్పు చేయాల్సి వచ్చేది అలా అలా అలానే పెరుగుకుంటూ ఒక ఇద్దరు ముగ్గురు తల్లులు నా బిడ్డను చదివించుకోవాలి ఏందమ్మా డబ్బు లేనప్పుడు ఎందుకమ్మ మనం చదివించుకునేది అవసరమా డిగ్రీలో జరిపించరాదు కూలిపోయి చదువు చదువుకునే పిల్లగాడికి మనకి తలగురు పెట్టి మగ మగపిల్లగాడి చదివించుకోకుండా ఆడపిల్లని చదివించడం ఏందమ్మా ఒక ఇంటికి వెళ్ళిపోద్ది ఆవిడ అక్కడికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు నువ్వేలాగా పెళ్ళి చేసుకొని చదువుకొని కూడా ఉద్యోగం చేయట్లేదు రేపు ని బిడ్డ చేస్తాను నమ్మకం ఉందంటే నా పరిస్థితి నా బిడ్డకి రావద్దు నేను పడే బాధ నా బిడ్డ బిడ్డలు పడవద్దు నా బిడ్డకి ఒక ప్రైవేట్ జాబ్ చేసుకున్న దాని పిల్లల్ని దాని భర్తను చూసుకుంటుంది అన్న ఉద్యోగంతో కొంతమంది తల్లులు నాకు నా బాధ విని అర్థం చేసుకొని అప్పురూ పాన ఇప్పిస్తే అవి తీసుకెళ్లి కట్టుకొని నా బిడ్డ వాళ్ళ భద్రాచలం మెడికల్ కాలేజీలో ఫస్ట్ ఇయర్ నర్సింగ్ చదువుతుంది సార్ ఉదయత సార్ ఉదయ అబ్బాయి పేరు ఉమేష్ చంద్ర అబ్బాయి ఇప్పుడు అబ్బాయి టెన్త్ వరకు చదువుకున్నాడు సార్ తర్వాత ఆయన చదివించడు చదివించే స్తోమత లేదు కొడకాని అంటే మా పరిస్థితికి అనుగుణంగా అనుకున్నాడో వాడి ఇంట్లో పరిస్థితి అర్థం చేసుకోవాలనుకున్నాడో చదువుకోవటం వల్ల నాకు ఉద్యోగం వస్తుందో రాదు అనుకుని అనుకున్నాడో మా పరిస్థితి ఏ విధంగా అనుకున్నాడో కానీ కూలికి చిన్నప్పటి నుంచి కూలికి వెళ్ళటం మొదలు పెట్టుకొని అంటే బేసిక్ గా ఇప్పుడు పది మంది మీతో చెప్తున్నారు అబ్బాయిని చదివిస్తే మీ కుటుంబం కనీసం రేపు పొద్దున అబ్బాయి ప్రైవేట్ జాబ్ అయినా చేసుకుని మిమ్మల్ని పోషించగలుగుతాడు నిజంగా అమ్మాయిని చదివించడం వల్ల లాభం ఏంటి మళ్ళీ ఎవరికి ఒకరికి ఇచ్చి కట్టబెట్టాల్సిందే కదా సార్ నేను నా దృష్టిలో అమ్మాయి అబ్బాయి ఒకటే అనుకున్నా సార్ ఓకే అమ్మాయిని వచ్చి పంపిస్తాం కదా ఎవరినో ఒకరిని చూసేసి పెడితే ఇవాళ సార్ నాకు చదువు డిగ్రీ చదువుకొని కూడా నేను ఇవాళ ఏమి చేయలేని పరిస్థితిలో ఉన్నా స్కూల్ పనికి వెళ్తే అక్కడ నేను రాసే నా రాతని మా పాప దగ్గరికి వెళ్తే నేను పెట్టుకునే ఔటింగ్ రిపోర్ట్ని వీటన్ని చూసి ఏం అని అడుగుతారు సార్ నన్ను నేను చదువుకున్న వ్యక్తులకు కనిపించను అలా అనిపిస్తుంది కానీ నా చదువు నాలో ఉంది నేను చదువుకున్నాను నా భర్త చదువుకుంటున్నా మొత్తం ఎడ్యుకేషన్ ఫ్యామిలీ సార్ మాది నా పిల్లలు చదువుకున్నారు అన్నీ ఉన్నాయి కానీ తెలివితే అట్లున్నాయి కానీ బ్రతకడానికి అంటూ ఎవరు అండలేదు సార్ నాకు నేనున్నానమ్మని భరోసా ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు మా కాళ్ళతోటే బతికాం మా బాధలు పడుకుంటున్నాం ఇక నా వల్ల కాదు అప్పులోళ్ళకి ఇచ్చిన వాళ్ళకంటే ఎక్కువ పక్కన వాళ్ళది ఎక్కువైపోయింది సార్ మీకు అప్పిచ్చారు ఆమెకి కట్టుకునే పరిస్థితులు లేదు వారాలు కట్టలేకపోతుంది అటు వారాలు కట్టించుకునే సార్లు ఒత్తిడి ఎక్కువైపోయింది ఎందుకంటే అది కట్టాలి సార్ అన్ని రూల్స్ తెలిసి నేను తీసుకున్నాను వాళ్ళని తప్పని నేను అన్ను అది కట్టడానికి మీలాంటి అమ్మ కరిగిపోతుంది ఆ అమ్మ సరే నా భర్త చేసి డబ్బులు తీసుకొచ్చారు కదా అవి కట్టొచ్చు అనుకోసరికి ఆయనకు వచ్చి ఐదు వందల రూపాయలలో మూడు వందలు తీసుకొచ్చి చేతికిస్తే అప్పు తీసలేకపోతున్నాను మళ్ళీ వారం సరికి డబ్బులు రెడీ చేసుకోలేకపోతున్నాను అలా అలా అప్పు అప్పు అనేది ఇలా తయారయ్యకుంటూ ఆ వేరే చోట తీసుకున్నాయని నా పిల్ల చదువుకి సార్ డెబ్బై ఐదు వేలు సార్ మాది మున్నూరు కాపు బీసీ సార్ మాకు రెండు వేల ఐదు వందల రూపాయలు లేక పాప యూనివర్సిటీకి అప్లై చేసుకోలేకపోయాను నేను అప్పుడు కాలేజీ నారాయణ యూనివర్సిటీ నుంచి ఎంసెట్ ట్వంటీ నైన్ ర్యాంక్ వచ్చింది సార్ పాపకి నేను అక్కడ చేసుకుంటే ఇంకా నాకు స్టైఫండ్ వచ్చేదేమో స్కాలర్షిప్ వచ్చేదేమో కానీ అది చేసుకోకపోవటం వల్ల డైరెక్ట్ మేనేజ్మెంట్ కోటా ద్వారా డెబ్బై ఐదు వేలు సార్ ఫీజు అటు మాట్లాడి మాట్లాడుకొని లాస్ట్కి యూనివర్సిటీ ఫీజు మినహాయించుకొని యాభై ఐదు వేల ఫీజు పాపకి సార్ వెళ్ళినప్పుడు అలాగే ఈ అమ్మ దగ్గర ఒక రెండు వేలు అమ్మ దగ్గర ఒక రెండు వేలు అడుక్కుంటూ బుక్స్కి మూడు వేల ఐదు వందలు అన్నారు యూనిఫామ్కి మూడు వేల ఐదు వందలు అన్నారు అప్పే సార్ ఆయన తెచ్చేది నాకు వారాలు వెళ్ళబుచ్చుకోవడానికి సరిపోక కూడా మళ్ళీ వారంలో వెయ్యి రూపాయలు తక్కువ కేవలం మీ అమ్మాయి చదువు కోసమే మీరు తీసుకొచ్చిన అప్పునంతా అంత ఆర్థిక తీసుకొచ్చిన సొమ్మునంతా కూడా మీరు ఖర్చు పెట్టేవాళ్ళు అంతేగాని ఏదో ఇంకేదో భోగాల ఏనాడు కూడా నేను నాకు అన్నం లేదని అడగండి సార్ ఎవరినన్నా మీరు కనుక్కోండి మీ రిపోర్టర్సే మీలాంటి వాళ్ళు చేపట్టి మాలాంటి వాళ్ళు బాధలు అనేది ప్రభుత్వానికి తెలుస్తుంది చెప్తున్నాను అడగండి ఎప్పుడు వెళ్ళినా పాప చదువు కోసమని దానికోసమని అంతే తప్పితే కేజీ జిబ్బియం లేదు ఏసారి గారు ఇచ్చిన కంట్రోల్ బియ్యం ఏదో ఒకటి వండుకొని కారంగా వేసుకొని తింటున్నాం వెళ్ళిపోతుంది తిండి అనేది తిన్నా తినకపోయినా వెళ్ళిపోతుంది నా అవతారం చూస్తే మీకు రోజు ముడిపుటం తినే వ్యక్తిగా కనిపిస్తున్నాను లేకపోతే ఆర్థిక ఇబ్బందుల వల్ల నేను తిండి అనే దాని దగ్గర పోటానికి కూడా వండుకొని కూడా తినబోయేసరికి ఎవరో వచ్చి అడిగేసరికి తిన్న ఆకలి అనేది చచ్చిపోయేసారు అనుకొని పాప దగ్గరికి ఎగ్జామ్ ఫీజు కట్టడానికి అని చెప్తాను అమ్మ అందరు కట్టారమ్మ రోజు నన్ను లేపుతున్నారమ్మ క్లాసులు ఉదయం వర్షంతో ఏ ఫీజు కట్టాలన్నా నీదే లేట్ అవుతుందని వాళ్ళు సార్లు మేడలు అడగటం మా పాప నా పరిస్థితి చెప్పుకోలేక అమ్మ వారం వచ్చిందంటే మా పాప నాకు ఫోన్ చేస్తుంది సార్ చేదమ్మా ఈ వారం కట్టావా డబ్బులు ఎక్కడ లంకించుకున్నావు అమ్మ ఎక్కడ తీసుకున్నావు అమ్మ ఎక్కడ డబ్బు చేసి అని చెప్పి అని అక్కడ చదువుకోవడానికి వెళ్ళిన పాప కూడా మన శాంతి లేదు సార్ నా ఆర్థిక ఇబ్బందుల వల్ల అలా అనుకొని వెళ్ళి అమ్మ ముప్పై ఆరు వేలు మనకి డ్యూ ఫీజ్ ఉందమ్మా కట్టాలి కడితేనే హాల్ టికెట్ ఇస్తారట అని చెప్పేసి అంటే డైరెక్ట్ సార్ చెయ్యి మాట్లాడాను సార్ సార్ ఇప్పుడైతే నా పరిస్థితి బాగాలేదు నా భర్త తాగి తాగి ఆయన ఆరోగ్యం కూడా మంచిగా ఉండట్లేదు నా పిల్లగాడు చేస్తేనే ఇల్లు వెళ్ళటం కష్టం అవుతుంది తినడానికి కూడా నాకు వెళ్ళట్లేదు అందుకోసం పాపని ఎగ్జామ్స్ అయిపోయాక ఇంటికి తీసుకు మీ ఫీజు మీకు కడుతుంది ఓకే పాపని చూసి వద్దామని వెళ్ళి నేను నా భర్తకి నా కొడుకు కూడా చెప్పకుండా బస్సు ఎక్కాను సార్ హైదరాబాద్ బస్ అక్కడికి వెళ్తేనే పేపర్లలో చూశాను సార్ నాకు టీవీ ఉన్న టీవీ కూడా పాడైపోయింది సార్ మాధ్యమాల్లో చూడటానికి నా దగ్గర పెద్ద సెల్ ఫోన్లు కూడా ఏం లేవు అనుకొని పేపర్లలో ప్రజా ప్రజావాణి అని ఒకసారి మా వారు పేపర్ చదివే అలవాటు సార్ ప్రతిరోజు పన్ను నుంచి పేపర్ తీసుకొస్తారు దాన్ని చదివా నేరుగా మీరు మీ సమస్యలు ఉంటే ముఖ్యమంత్రి దగ్గరికి వచ్చి చెప్పుకోండి అని ఆయన ఒక వికలాంగుల దగ్గర వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర పత్రాలు తీసుకుంటుంటే చూశా ఆయన వాళ్ళ తీసుకుని నా ఆర్థిక పరిస్థితి బాగాలేదు నేను ఆయన దగ్గరికి డైరెక్ట్ వెళ్ళి మాట్లాడుకుంటా అని చెప్పని ఆ రోజు అసలు ఏమి పట్టకెళ్ళేస్తారు మామూలుగా ఒక జత బట్టలు తీసుకుని బ్యాగ్ పట్టుకుని వెళ్ళా కలవచ్చు అనుకోని పాప దగ్గరికి వెళ్ళి పాప దగ్గర నుంచి అటు బస్ ఎక్కారు ముప్పై రూపాయలతో అంటే నూట యాభై రూపాయలు పట్టుకొని వెళ్ళా ఆపకు వంద రూపాయలు ఇచ్చాను ఇరవై రూపాయలు ఆమెకి ఏవో కావాలంటే కొనిచ్చాను ముప్పై రూపాయలతో రేవంత్ రెడ్డి గారు నాకు చేసిన పుణ్యం ఏంటంటే ఫ్రీ బస్సు పెట్టడం అదే ఫ్రీ బస్సు ఆయన పెట్టకపోతే ఇంత దూరం వెళ్ళేదాన్ని కాదు నా సమస్య రాష్ట్రం మొత్తం తెలిసేది కాదు ఇవాటి వరకు మేము ముందు చచ్చిపోయే వాళ్ళము వీధి వల్లే వేసుకొని మమ్మల్ని దానం చేయాల్సిన పరిస్థితికి వచ్చేసి అట్లాంటిది ఆ సార్ ఆ సార్ దగ్గరికి నేను ఇప్పుడు ఆ సార్ని ఒక పార్టీ నాకు లక్ష రూపాయలు సాయం చేసిందని ఇంకో పార్టీని విమర్శించే మనిషిని కాదు రాజకీయాలు తిరిగేదాన్ని కాదు రాజకీయాలు అంటే నాకు నచ్చదు నాకు నచ్చిన వ్యక్తి ఓటేసుకుంటా అంతవరకు ఊర్లో ఉన్నారో నాకు సాయం చేయలేదు సార్ వార్డ్ మెంబర్ కాంచి మొదలు పెట్టి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ గేట్ దగ్గర కూడా వెళ్ళాను సార్ సార్ ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళటం అని అంటే హరిప్రియ గారిని డైరెక్ట్ నేను కలవలేదు సార్ కలిసే ప్రయత్నం నాకు బయట వాళ్ళు లేదు ఆమె అప్పుడు నేను వెళ్ళిన సిచ్యువేషన్ లో కూడా చిమ్లపాటి దగ్గర ఎక్కడో గ్యాస్ పేలి ఏదో మీటింగ్ జరుగుతుంటే చనిపోయారు చూసారు సార్ ఆ టైంలో వెళ్ళాను ఆమె పాప ఆ వాళ్ళు ఉన్నారు కలను ఆమె నేను తప్పని చెప్పను ఎందుకనంటే కింద ఉన్న వాళ్ళది ఎక్కువైపోయింది సార్ ఇప్పుడు కేటీఆర్ గారిది కేసీఆర్ గారిది కూడా అంతే పరిస్థితి ఆయన మంచిదనం అనేది నేను ఇంత కళ్ళారో చూశాను కాబట్టి పక్కన నుండి చెప్పగలుగుతున్నా ఆయన రిసీవ్ చేసి అసలు అక్కడికి వెళ్తే సార్ వంద మంది నిలబడ్డారు సార్ ఎమ్మెల్యేలు సబితమ్మ గారు జగదీష్ రెడ్డి గారు కే కేశవరావు గారు అందరూ ఉన్నారు అక్కడ శ్వేతపత్రం విడుదల చేస్తున్నారు ఆ రోజు పక్కనే ఉన్నా నేను అక్కడ వాళ్ళు సార్ మీరు ఒక ఒక్క విషయం చెప్తారు ఇది మాత్రం మీరు ఆ తెలంగాణ భవన్ ముందున్న సెక్యూరిటీ గార్డుకి మీరు ధన్యవాదాలు చెప్పాలి సార్ ఆయనకు పదివేలు వస్తాయి సార్ నెలకి ఆయన ఏదో ఊరు నుంచి వచ్చి అక్కడ సెక్యూరిటీ గార్డు చేస్తారంట ఆ రోజు మీలాంటి టీవీ ఆవిడే నా ఆమెతో చెప్పుకున్నాక ఐదు వందల రూపాయలు పక్కకు తీసుకొచ్చి అమ్మ మీరు అక్కడికి వెళ్ళారు అక్కడ మీకు పని జరగలేదని ఇక్కడికి వచ్చారు మీరు స్ట్రాంగ్గా నిండా తిని తింటునే మీరు సార్తో మాట్లాడగలరు అని చెప్పేసి ఐదు వందలు నా చేతులు పెట్టబోతామ్మా నేను అన్నం కోసం రాలేదమ్మా ఇక్కడికి నా బాధ కోసం వచ్చాను నాకు వద్దమ్మని తీసుకోలేదు అంతా మాట్లాడుకోవాలి వెళ్ళారమ్మా మీరు భద్రాచలం నుంచి మొన్న ఇరవై గురువారం ఏ వారం వచ్చింది సార్ ఇరవై రెండో తారీఖు ఏమో వచ్చి ఉంటుంది గురువారం రోజు మధ్యాహ్నం మా వారు ఫుల్కు తాగొచ్చి నువ్వు తిరగడానికి వెళ్తున్నావు అవి వెళ్తున్నావు వెళ్తున్నావు అని అంటే కూడా ఆ రోజు కనుక ఆయన మాటలకు తలొగ్గి నా పక్కన వాళ్ళు నేను బయటకు వెళ్తే నన్ను ఏమనుకున్నారని అన్ని అనుకున్నాయని పక్కన పెట్టి ఒక అడుగు వెనక్కి వేసినట్టు నేను మీరు భద్రాచలం వెళ్ళారు ఉచిత బస్ ఎక్కారు జీరో టికెట్ ఇచ్చారు కార్డు నన్ను బతికించండి సార్ ఆధార్ కార్డు చూపిస్తే టికెట్ ఇచ్చారు అక్కడ దిగను టికెట్ ఇచ్చారు అక్కడ నుంచి నేరుగా హైదరాబాద్ లేదు రెగ్రిక్లర్ హైదరాబాద్ లో బస్ స్టాండ్ లో దిగాను సార్ దిగ దిగిన తర్వాత సార్ టైం ప్రగతి భవన్ కి వెళ్ళాలంటే ఎక్కడ వెళ్ళాలి సార్ అంటే సిటీ బస్ వెళ్తే పంజాగ్ గుట్ట కనిపించతారు డబ్బులు కేవలం ముప్పై రూపాయలు ఉన్నాయి కాబట్టి మళ్ళీ అక్కడ ఫ్రీ బస్ ఎక్కారు అక్కడ ఫ్రీ మొత్తం ఫ్రీ హైదరాబాద్ వెళ్ళాలంటే కొంచెం డబ్బులతో కూర్చు కూడుకొని ఉంది కేవలం మీ దగ్గర ముప్పై రూపాయ రూపాయలు తినడానికి కూడా సార్ తినడానికి కూడా మీరు ఎట్లా అంత ధైర్యం ఎందుకు చేశారు సార్ నాకు తిండి లేకపోయినా పల్లెదాన్ని కలవాలి చెకోవాలి మూడు పూటలు తిని వెళ్ళి నా సమస్య చెప్పుకుంటే నాకు నాకు అక్కడ తిండా ఏదని కాదు నా కుటుంబం నా నలుగురు ప్రాణాలు కాపాడుకోవాలంటే ఆయన నుంచి నాకు తక్షణ సాయం అందాలి ఆయన రమ్మని చెప్పాడు కదా ప్రగతి భవన్ గోడలు బద్దలు కొట్టామండి ప్రతి ఒక్కళ్ళు వచ్చి సమస్యలు చెప్పుకోవచ్చు అన్నారు కాబట్టి ఆయన మీద భరోసా ఉండి వెళ్ళాను కానీ నా సమస్య తీసుకెళ్ళింది సిటీ బస్ ఎక్కడికి దిగితే కొంచెం ముందుకు వెళ్తే నడుచుకుంటేనే వెళ్ళొచ్చు ప్రగతి భవన్ అన్నారు అప్పుడు ఉదయం పూట ఐదున్నర అయిద్దు సార్ తెల్లవారుజావారు రాత్రి రాత్రి ఎక్కాను అక్కడ దిగేసరికి నాలుగు మూడున్నర అట్లయింది ఒక గంట సేపు స్టాండ్ లో వెయిట్ చేసుకొని అప్పటికి నాకు అర్జీ పెట్టుకోవాలన్నది ఏం తెలవదు సార్ కలవటం అంటే డైరెక్ట్గా కలవటమేమో అనుకున్నా అని వెళ్ళా వెళ్ళిన తర్వాత సెక్యూరిటీ మొత్తం మీకు అసలు అంత ఉదయం పోటా ఎవరు కూడా రారు కదా సార్ వెళ్ళాను డైరెక్ట్ గా అక్కడ ఉన్న అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డ్ని అడిగారు సార్ ఇక్కడ ప్రగతి భవన్ అంటే సార్ అంటే ఇదే అమ్మ మీ ఎందుకు వచ్చారంటే ఇలా సార్ అంటే అమ్మ మీకు తెలియదా అంటే ఏం సార్ అంటే ఇంత ముందు రోజు అనేది పెట్టేది రోజు వండటం వల్ల సీఎం గారికి మాట్లాడడానికి కుదరక వారంలో రెండు రోజులు పెట్టారమ్మా మంగళవారం ఒకటి గురువారం ఫస్ట్ టైం నేను పోయినప్పుడు అంటే సార్ నిన్న మంగళవారం గడిపోయింది సార్ మళ్ళీ శుక్రవారం రోజు కలవాలా సార్ అనుకుంటా అంటే శుక్రవారం రోజు కలిసి మీ బాధ ఏంటో చెప్పుకున్నామన్నారు అన్నాక తర్వాత రెండోసారి మళ్ళీ బుధవారం వెళ్ళాలి కదా ఇంటికి వచ్చేసరి ఇంటికి వచ్చేసి మా వారికి ఇదే రామాయణం సార్ నువ్వు వెళ్ళొద్దు నువ్వు ఇంట్లో ఉండకుండా వెళ్తాను అంటే ఏది అక్కడ ఏమి జరగదు వాళ్ళ దగ్గర వాళ్ళ ఎలక్షన్ల కోసం వాళ్ళ అవసరాల కోసం మన ఇంట్లో సమస్య పట్టించుకునేది ఇక్కడ ఉన్న వాళ్ళే పట్టించుకోలేదు నీకు అక్కడ ఎవరు పట్టించుకుంటా వెళ్తాను అంటున్నావు అప్పించే వాళ్ళు చంపుతారా అప్పులోనే బతిలు అంటే ఎన్ని రోజులు సార్ నా మంచితనం తెలిసి వాళ్ళు ఇన్ని రోజులు ఆగారు ఇంకెంతగానో ఆపను నిజంగా అమ్మ ఒకటి ఒక ఒక లక్ష రూపాయలు వస్తువు ఉంది ఇది పెట్టి ఇస్తానని చెప్పేదాన్ని కూడా ఏం లేదు అందుకనే ఎక్కడ జరాలనుకున్నా అక్కడికి వెళ్ళాలనుకున్నా ఆయన దగ్గరికి వెళ్ళాను రెండు సార్ మళ్ళీ సీఎం గారు ఆ టైంకి అందుబాటులో లేరు కేవలం మంగళవారం శుక్రవారమే అన్నారు మరి ఇంత వ్యయ ప్రయాసాల కోర్చు కావచ్చు అంటే ఇంత ఇంత దూరం మళ్ళీ వెళ్ళడం ఎంత రిస్క్ అనిపించలేదు ఆయన కూడా వద్దని చెప్పిన ఆయన అన్నా కానీ నేను ఆగలేదు సార్ నేను ఒకటే నిర్ణయించుకున్నా నాకు ఇక్కడ సాయం చేసే వ్యక్తులు ఎవరు లేరు చేయరు ఎవరి నుంచి నాకు ఆర్థిక సాయం అందదు డైరెక్ట్ డైరెక్ట్కి వెళ్ళి అధికార పార్టీలో ఉన్న వ్యక్తిని కలవాలి ముఖ్యమంత్రి గారిని కలవాలి నా బాధ ఆయనతో చెప్పుకోవాలి ఆయన చెప్పుకొని ఆయన చేసే సాయాన్ని బట్టి నేను వచ్చేసి నా బాధలు తీర్చుకో నమ్ముకొని ఇచ్చిన అప్పులు ఉన్నారు నమ్మకం చదువుకునే తర్వాత మళ్ళీ శుక్రవారం వెళ్ళే అది ఫస్ట్ సార్ అర్జీ పెట్టిన టైం సార్ నేను కానీ డేట్ అయితే నాకు గుర్తులే సార్ అది పెట్టుకొని అర్జీ పెట్టుకోవాలంటే మళ్ళీ ఇలాగైతే లైన్ లో నిలబడ్డా మళ్ళీ అంటే మొదటి సార్ వెళ్ళినప్పుడు అర్జీ పెట్టుకున్నారు పెట్టుకోలేదు సార్ ఎందుకంటే మంగళవారం దాటిపోయింది కదా సార్ నేను బుధవారం వెళ్ళా తర్వాత శుక్రవారం రమ్మనాలని చేస్తాను మళ్ళీ శుక్రవారం రోజు వెళ్ళినా శుక్రవారం రోజు మళ్ళీ గురువారం నైట్ బయల్దేరా శ్రీబాద్ సార్ ఇలా సార్ ఖమ్మం వెళ్ళి ఖమ్మం నుంచి వెళ్ళి ఎక్కాలి సార్ మధుర బస్ మధిరటు హైదరాబాద్ బస్ ఉంటే అది నైట్ ఉంటుంది సార్ అది ఎక్కి వెళ్ళాను బస్సులో అడిగా వాళ్ళని బస్ స్టాండ్ అడిగా సార్ ఎన్ని గంటలకు ఎక్కడ వెళ్తే ఎక్కడ దిగాలి సార్ ఇలా అని చెప్పి బస్ స్టాండ్ అడుగుతుంటే చెప్తారు కదా సార్ మీలాంటి వాళ్ళు అని చెప్తే ఇలా ఎక్కాలమ్మా అక్కడ అక్కడ దిగితే అక్కడ చెప్తారు సిటీ బస్సులో చెప్తారంటే వెళ్ళాను వెళ్ళిన తర్వాత ఇట్లా పట్టుకొని నిలబడితే ఎక్కడ చూస్తున్నారు అమ్మ మా లైన్లో ఉన్న వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు సార్ అప్పటికే మూడింటికాళ్ళ నుంచే లైన్లో క్యూ కట్టారు సార్ ఆ సారికి వాళ్ళు వంద మంది సార్ అసలు బస్సు దిగటం డైరెక్ట్ బస్ ఎక్కటం కొంతమంది నడుచుకుంటూ వెళ్లే లైన్లు క్యూలు తెలబా పొగ మంచులో నా చల్లలోనే దుప్పటి కప్పు కొంతమంది అయితే అక్కడే పడుకున్నారు అంతమంది ఉన్నారు ఇట్లా సార్ నేనే ఒక వంద మందికి రాసి సార్ నాలుగు సార్లు వెళ్ళిన దాంట్లో అర్జీలు నేనే రాశాను వాళ్ళ సమస్యలు చెప్తుంటే అమ్మ కొంచెం రాసి చదువు చదువుంది మన చేతిలో చదువు దేనికి ఒక రూపాయి సంపాదించి పెట్టకపోయినా ఒక వ్యక్తికి సహాయపడాలి చదువు అనేది అందుకే సార్ నాకు చదువు అంటే ఇష్టం చదువుకునే వాళ్ళు మాట్లాడితే వంద మాట్లనే ఇంట సార్ వంద అని చెప్తాను నేను అని చేస్తాను తెలవైన వాళ్ళకి ఏదైనా వాళ్ళకి కూడా చెప్తుంట సార్ నేను ఇలా చేసుకోవాలి చేసుకోవాలని వెళ్తే రాసుకుంటూ ఉన్న ప్రతి ఒక్కళ్ళ దాంట్లో కూడా సార్ ఇల్లు లేదు పెన్షన్ రావట్లేదు నా భర్త వదిలేసి వెళ్తే నాకు వయో ఒంటరి మహిళ అని అలాంటివి కొన్ని వందలు రాశాను సార్ నేను కానీ నా లాంటిది సమస్యల్లో ఇట్లాగే సార్ కూర్చుని లైన్ లో కూర్చుంటాం కదా సార్ లోపలికి తర్వాత లైన్ లో కొన్ని అప్లికేషన్ రాశాను నాలుగు సార్లలో వంద వంద మందికి రాసి ఉంటాను నిరంతా అమ్మ వచ్చి సార్ కొంచెం రాసి పెట్టేవాడు బిడ్డ మగవాళ్ళు పట్టించుకోవట్లే సార్ అక్కడ పట్టించకపోతే చదువుంది కదా పెన్ను ఉంది కాగితం మీద సమస్య రాయటమే కదా ఎక్కడి నుంచో అమ్మ దేనికి వచ్చామని చెప్పి సార్ అప్లికేషన్ అప్లికేషన్ ఇదే సార్ సేమ్ మీకు ఇప్పుడు ఎలా చెప్పాను సార్ నేను ఇల్లందు నుంచి వచ్చాను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నా ఆర్థిక పరిస్థితి బాగాలేదు సార్ నా పాపను చదివించుకుంటున్నాను చదివించుకునే స్తోమత లేక నా బాబును చదివించుకోలేకపోతున్నాను కూలి పనికి వెళ్తాడు నాకు అప్పులు బాధ ఎక్కువైపోయింది సార్ నా ఆర్థిక పరిస్థితి తీసుకునే పరిస్థితి చచ్చిపోయే కాడికి వచ్చింది సార్ నా ఫ్యామిలీ తక్షణం నా అర్జీని మీరు స్వీకరించి నా బాధ అర్థం చేసుకొని తక్ష ఆర్థిక సాయం అని కూడా పెట్టారు సార్ తక్షణ సాయం ఎంబటే ఇప్పుడు కే తక్షణ సాయం తక్షణ సాయం అంటే కొంతమందికి తక్షణ సాయం అని అన్నారు కేటీఆర్ గారు స్పందించినది తక్షణ సాయం అంటారు సార్ నేను చెప్పింది నిజమా అప్పటికప్పుడు ఉపశమనం కలగాలి మీకు కొంత కొంత రిలీఫ్ కలగాలి ఉపశమనం ఏంటంటే నేను ఉన్న అమ్మని భరోసా ఇవ్వాలి చేస్తే ఇంటికి రాగలం ఓకే రేవంత్ రెడ్డి గారికి మీరు అప్లికేషన్ పెట్టుకున్నారు ఎవరికి ఇచ్చారు అప్లికేషన్ సార్ అప్పుడు అసెంబ్లీ సమావేశాలు సార్ దేనికి ఢిల్లీ వెళ్ళారట వెళ్తే ఆయన వస్తారన్న ఉద్దేశంతో నేను వెళ్ళా అక్కడ అన్నారు కదా పోలీస్ వాళ్ళు ఉంటారు సార్ కానీ వాళ్ళు పోలీసు వాళ్ళ రిసీవింగ్ బాగుంది సార్ అక్కడ మంచిగా మనకి తెలవ పోతే లైన్ లో వెళ్ళటం అంటాం కానీ మంచి సౌకర్యం పెట్టడం కానీ అంతా చాలా బాగుంది అక్కడ హోంగార్డ్ కాంచి మొదలుకొని పెద్ద పెద్ద సిఐళ్లు ఎస్ఏ లాంటి కూడా మంచిగా అమ్మా లైన్ లో వెళ్ళండి మీకు మీ సమస్య ప్రతి ఒక్క సమస్య సార్ దగ్గరికి వెళ్ద్ది అని చెప్పారు అది సగం నాకు భరోసా ఇచ్చింది సార్ ఓకే ధైర్యం ఇచ్చింది అంటే మనం వెళ్ళగలం మన సమస్య వెళ్తుంది అని చెప్పి అనుకుని వెళ్ళా లోపలికి వెళ్ళాక ఒకసారి మాట్లాడుతుంటే అందరూ ఇట్లా చెప్పుకుంటే నా అర్జీ తీసుకున్నాక నేను సార్ డైరెక్ట్గా ఒకటే మాట్లాడిగా సార్ మీ చెత్తపొల్లోకి వెళ్తాయా లేకపోతే సార్ దగ్గరికి వెళ్తాయా సార్ అన్న అమ్మ ప్రతి ఒక్కటి సార్ దగ్గరికి వెళ్తుంది మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి మీకు మెసేజ్ వస్తుందమ్మన్నారు బయటకు వచ్చేసా మంచి నీళ్ళు తాగి మళ్ళీ బస్ స్టాండ్కి వచ్చేసి ఇంటికి వచ్చేసి మళ్ళీ వచ్చేసా వచ్చేసాను వచ్చాక నాకు ఎటువంటి స్పందన రాలేకనండి అప్లికేషన్ పెట్టుకున్నారు అని రాలేదు అన్నాక మళ్ళీ మంగళవారం నెక్స్ట్ వారం మళ్ళీ వెళ్ళా ఆ రోజు ఒక్క పేపర్ రాస్తే ఫస్ట్ అర్జీలో రెండోసారిగా వీళ్ళ మనవరాల దగ్గర రెండు పేజీలు వైట్ పేపర్లు నోట్స్లో చించికొని తీసుకొని రెండు పేపర్లు నిండుగా నా కడుపులో ఎంత బాధ అంత బాధ రాసుకొని నా కొడుకు నంబరు నా భర్త నెంబరు నా నెంబర్ ఫోన్ నెంబర్ రాసి పిన్ను కొట్టించుకొని తీసుకొని వెళ్ళి రెండుసారి పెట్టడానికి వెళ్ళినప్పుడు దానికి సాయంత్రం ఆడినప్పుడు నాకు మెసేజ్ వచ్చేసాను మూడోసారి పెట్టిన దానికి వచ్చింది ఫస్ట్ సార్ పెట్టినకి రాలేదు రెండోసారి పెట్టిన స్పందన లేదు మూడు సార్ పెట్టుకున్న దానికి ఏమైనా వచ్చిందంటే అది నాకు అర్థం కాలేదు సార్ వచ్చింది ఏమంటే మీరు రిజిస్టర్ అయిందా ఏదో వచ్చిందని చీఫ్ వచ్చింది రిఫరెన్స్ నెంబర్ వచ్చినాయి సార్ అది తెలుసుకుందాం నాలుగోసారి మన శుక్రవారం అంత నేను వెళ్ళి కలిసానంటే అదే డబ్బులు నేను వెళ్ళలేకపోతుంది ముప్పై రూపాయలకి వెళ్ళి బియ్యానికి నా దగ్గర డబ్బులు లేవు సార్ అలాంటిది అసలు వాళ్ళందరూ అసలు అసలు సజ్జనార్ గారు మొత్తం వీడియోలు తీసుకుని ఫోటోలు పెట్టుకుంటే దాంట్లో వంద ఫోటోలు నాయ ఉండు వచ్చాను అలా ఒకళ్ళు పెట్టుంటే ప్రతి ఒక్క మహిళని తెలుసు సార్ ఇప్పుడు ముందు ఆయన ఇప్పుడు ఆయనకు వచ్చారు కాబట్టి ఆ భరోసా మీద వెళ్ళాను సార్ పెట్టాను పెట్టిన తర్వాత కూడా ఆ రోజు కూడా ఎవరు తర్వాత నేను వచ్చిన తర్వాత ఒంటి గంట టైంలో పొన్నం ప్రభాకర్ గారు తర్వాత మంత్రులు వచ్చారట పదింటి లో నా అర్జీ తీసేసుకునేది వాళ్ళు బయటకు వచ్చేసి దాన్ని వచ్చి ఇంటికి వస్తాం నాలుగు సార్లు పెట్టుకుంటే మూడో దానికి నాకు మెసేజ్ వచ్చింది ఆ మెసేజ్ అని చెప్తే నాలుగో సార్ కూడా అర్జీ రాసుకుని వెళ్ళా వెళ్ళి అక్కడ సార్ని నడితే ఆ సారి స్పందించలేదు ఏం చెప్పలేదు అంటే మీ అప్లికేషన్ స్టేటస్ ఇది నా ఆఫీసర్ దగ్గర ఉంది లేదా పిఆర్ఓ దగ్గర ఉంది లేదంటే చీఫ్ మినిస్టర్ క్యాబిన్ లో ఏం చెప్పలేదు ఇట్లాంటి ఏం చెప్పలేదు ఏం చెప్పలేదు సార్ నేను నాలుగు వరల కాని చూస్తున్నాను ఆయన ఎప్పుడు సార్ మా లేసుకుని మీకు ఉన్నారు సార్ ఆయన ఆయన అక్కడ నా ఆ రోజు తీసుకున్న ఆయన ఆయన అంత ముందు రెండు సారి పోయిన ఆయన కొంచెం స్పందించి మాట్లాడరు కానీ ఆయన ఏం మాట్లాడలేదు అంటే సార్ నాలుగు వరల నుంచి వచ్చింది అంటే నాలుగు వరల కానీ నాలుగు చౌరులు రాసుకుంటూ వస్తున్నావు అమ్మన్నారు సార్ మరి మీరు చెప్పాలో చెప్పుకోండి నాకు తెలియదు కానీ చెప్పు అంటే వదిలేదు సార్ అని అన్నాక ఇచ్చాను నెంబర్ రాసావమ్మంటే రాశాను సార్ అన్న వచ్చిన తర్వాత దానికి ఏం లేదు ఇక వచ్చి బస్ స్టాండ్లో కూర్చున్నాక నాలుగు వారాల సార్ దగ్గరికి వెళ్తున్నా కలవట్లేదు అని మూడోసారి వెళ్ళినప్పుడే అసెంబ్లీ సమావేశాలకు అక్కడికి వెళ్ళాను సార్ అక్కడ బస్ ఎక్కాను పవన్ కాడ దిగమ్మ అన్నారు ఎక్కి ఎక్కితే అక్కడికి వెళ్ళి ఎక్కడికి వెళ్ళినా బస్ స్టాప్ వేరే ఉంటే మనం వెళ్లాల్సిన ప్లేస్ వేరే ఉంటుంది సార్ అట్లా అని అక్కడ దిగాలి దగ్గరలో ప్రతి ఒక్కరు చెప్పారు సార్ ఇలా వెళ్తే అమ్మంటే వెళ్ళేసరికి మొత్తం సార్ వస్తారేమో అందరు మినిస్టర్స్ వస్తారేమో అంత ఫుల్ బందోబస్తుగా ఉంది అక్కడ వెళ్ళే సార్ రేవంత్ రెడ్డి సార్ని కలవాలి సార్ అంటే ఎక్కడి నుంచి వచ్చావు నా అంటే సార్ ఇట్లా భద్రాద్రికి వచ్చింది సార్ ఇల్లు మండలం దీనికోసండి సార్ నా ఆర్థిక పరిస్థితి వాళ్ళు సార్ నా పర్సనల్ విషయాలు సార్తో మాట్లాడానికి వచ్చాను సార్ అన్న అమ్మ మీరు మూడు నాలుగు రోజుల దాకా సార్ మీకు కలవరు ఓకే సార్ ఎన్ని గంటలకు అయిపోతుంది సార్ సమావేశాలు అంటే పట్టుద్దమ్మా టైం చాలా సార్ చాలా బిజీగా ఉన్నారన్న సార్ అక్కడ కూర్చుంటాను సార్ ఎదురుగా కూర్చొని సార్ని కలిసి వెళ్తా సార్ అన్న అమ్మ ఎందుకమ్మ ఒక్క ఒంటరిగా మహిళ వచ్చారు మీరు ఆయన మీకు కలిసడం కాదు కదా కనీసం మీ వైపు చూ అసలు ఆయన అంత బిజీగా ఉన్నారు అన్నారు అన్నాక బస్ స్టాండ్లో వచ్చి కూర్చున్నాక అప్పటికి టైం ఒకటిన్నర అవ్వచ్చు సార్ అన్నాక ఎలా 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 అనుకుంటా మొన్న శనివారం రోజు ఇంటికా అక్కడికి అయిపోయిందే వచ్చేసాను సార్ ఇంటికి ఇంటికి వచ్చా మా వారు నువ్వు ఇంటి పట్టును ఉండకుండా వెళ్తున్నావు తిరుగుతున్నావు పోతున్నావు రేపు ఫ్రీ బస్ ఇంకా ఏదేదో అసభ్యకరమైన మాటలు మాట్లాడుతుంటే కూడా పట్టించుకోలేదు సార్ నువ్వు చచ్చిపోయి నువ్వు 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 ప్రజాభావన్కి వెళ్తానంటే నేను మందా చచ్చిపోదండడు నువ్వు చచ్చిపోయినా సేవాన్ని నేను వెళ్తాను నేను నాకు ఆయన సాయం కావాలి నా అప్పుడు నా ఎవరు తీర్చరు నేను బయ బయటపడాలంటే ఒక ఒక ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తి దగ్గరికి వెళ్ళాలి నా సమస్య చెప్పుకోవాలి అలా తప్పితే ఎవరు కూడా నేను రూపాయి ఇచ్చినా రేపు అప్పు కిందే పోద్ది నా పరిస్థితి ఆయన చెప్పుకోవాలని చెప్తాను ఆయన తాగి చికా చేసుకుంటుంటే కూడా సార్ ఆయన వదిలిపెట్టేసి వెళ్ళిపోయి వెళ్ళిపోయిన తర్వాత ఇదంతా జరిగిన తర్వాత ఇక ఎలా అనుకుని బస్ స్టాండ్ లో కూర్చుంటే ఎక్కడికి ఇట్లే వచ్చిన వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళి వస్తున్నా అమ్మ ఏంది అధికారులు అధికారులు వీళ్ళు తీసుకున్న వాళ్ళు తప్పితే వేరే వాళ్ళు ఎవరు కలలే సార్ అసలు తీసుకున్న వాళ్ళైనా ఈ అప్లికేషన్ ఇక్కడ ఉంది అని చెప్పడానికి సమానం చెప్పలేదు సార్ అసలు నేను ఒకటే అడిగా చూడడం కానీ పలానా అప్లికేషన్ ఇప్పుడు మీరు అన్నది మాట వచ్చింది అది ఒకటే మూడోసారి పెట్టుకున్నాక వచ్చింది ఓకే పలానా ఇన్ని రోజుల్లో మీ సమస్యను పరిష్కరిస్తామని చెప్పలేదు నిన్న డీఎస్పి గారు కూడా అది మెసేజ్ని పెట్టుకొని ఫోన్లో పెట్టుకున్నారు తీసుకొని పంపించమ్మంటే వేరే కొత్తగూడెంలో బస్ దిగిన తర్వాత అక్కడికి ఎవరో సార్ వచ్చారు ఇందాక వచ్చిన సార్ లాంటి సార్ అక్కడికి వస్తే ఆ సార్ని పంపిస్తున్నానమ్మ అంటే ఆ సార్ తీసుకొని ఫోన్లో పెట్టుకొని ఆయనే ఇరవై రూపాయలు మే మెసేజ్ బ్యాలెన్స్ వేపిస్తే రావట్లేదు సెండ్ అవ్వట్లేదు అని చెప్తే ఆయన వేయించుకొని దాని ఫోటో క్లియర్గా అమ్మాయికి చెప్పడం రావట్లేదు అసలు ఏమొచ్చిందని చెప్తే ఆయన తీసుకొని ఆయన ఫోన్కి పంపించారు అన్నాక ఇక్కడికి వెళ్ళి కూర్చున్నాక ఎట్లా ఏ విధంగా డబ్బులు లేకుండా ఎవరు భరోసా లేకుండా అయితే నేను బస్ ఎక్కలేను అప్పులు వాళ్ళు నన్ను బ్రతకనివ్వరు నా భర్తే నాకు వచ్చే సాయం పోగొట్టాడు సార్ ఒక మాట చెప్పి నా ఏదో ఇవ్వాలని చెప్పనంటే ఆయన తప్పు అనను మా దురదృష్టకరం అలా వచ్చిందేమో ఒకదానికొకటి మాకు ప్రాణాన్ని తీసుకునే ఇల్లందు వెళ్తే ఇంట్లో ఒక పది నిమిషాలు ఉంటే ఎక్కడ నేను ఏ టెన్షన్లో ఏం చేసుకుంటే మా పాప అక్కడ నుంచి టెన్షన్ పడుతుంటుంది అమ్మ నువ్వేమో చేసుకుంటావా ఏం చేసుకోవద్దాం నా బాబు పనికి వెళ్తే వందసార్లు ఫోన్ చేస్తాడు అమ్మ తిన్నావా ఎలా ఉన్నా నాకు అవన్నీ కంటే కదా సార్ నన్ను నమ్మించిన వాళ్ళు అప్పులు కట్టాలి ఎక్కడైతే పోగొట్టుకున్నా అక్కడే ఎత్తుక్కోవాలి ఇక్కడ పోగొట్టుకున్నా అక్కడే ఎత్తుకుంటే దొరకదు కదా సార్ అనుకున్నా ఆ విధంగానే వెళ్ళా సార్ దగ్గరికి వెళ్ళి ధైర్యంగా వెళ్ళి ఆ సమస్య చెప్పుకుందాం అనుకున్నా కానీ నేను పెట్టుకున్న అర్జీ ముఖ్యమంత్రి దాకా వెళ్ళలేదు సార్ ఓకే ఆయన దృష్టికి వెళ్ళలేదు ఆ లెటర్లో సార్ మీరు తర్వాత అయినా మీరు రిపోర్టర్స్ అంటే ఎక్కడ కన్నంలో ఉన్న దాన్ని కూడా తీస్తారు బయటికి గుర్తుపెట్టుకుని సార్ నాలుగు అర్జీలల్లో కూడా ప్రతిసారి చెప్పా ఏ అధికారి చదువుకున్నా ఏ మంత్రి గారి దృష్టికి వెళ్ళినా నా సమస్యని ముఖ్యమంత్రి గారికి అందించండి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళండి నా అర్జీని సార్కు చూపించండి ఆడ తక్షణమే స్పందిస్తారు అని పెట్టుకుంటే కూడా ఏం లేదు సార్ అన్నకు స్టాండ్ కడికి వచ్చిన తర్వాత ఎలా అనుకొని ఇట్టిన కూర్చొని మనం మీలాంటి వాళ్ళు అమ్మ అధికారంలో ఉన్నోళ్ళే కాదమ్మా అధికారం లేని వాళ్ళు కూడా సాయం చేస్తారు ఒక్కసారి అక్కడికి వెళ్ళి ఎక్కడికి చూడకపోయారామన్నారు తెలంగాణ భవన్కి అని ముట్టం మాట్లాడుకుంటాడు బస్సులో కూర్చుని అక్కడ అనుకుంటుంటే ఎక్కే బస్సునే దిగా సార్ ఎక్కాలనుకున్న బస్సునే దిగా దిక్కిందికి వచ్చేసి సిటీ బస్సులు కాడికి వెళ్ళి అడిగా అందరూ తెలంగాణ భవన్కి ఎందుకమ్మా అంటే కేటీఆర్ గారిని కలవాలంటే అధికారంలో ఉన్న పార్టీ ప్రగతి భవన్కి వెళ్ళి రేవంత్ రెడ్డి గారిని కలవాలి కానీ లేని టీఆర్ఎస్ దగ్గరికి వెళ్ళటం ఏందమ్మా అన్నారు అధికారం ఉందా లేదన్నది కాదు సార్ నేను వెళ్ళాలనుకుంటున్నా వెళ్తున్నా ఆ సార్ దగ్గరికి వెళ్ళాను ఇప్పుడు ఈసారి దగ్గరికి వెళ్తానని చెప్తాను బస్ ఎక్కి వెళ్ళాను వెళ్ళేసరికి సార్ ఆ రోజు మీడియాని మీ అందరిని ఇంటినే మీడియా అందరినీ పిలిపించారు దేనికి ఇదే స్వేదపత్రం ఆ రోజు విడుదల చేద్దాం అనుకున్నట్టు అని ఆ రోజు పివి రంగ పీవీ నరీరావు గారిది మరి వర్ధంతో ఏదో ఉంది సార్ ఇక క్షీరాభిషేకాలు అవి ఉంటాయి కదా సార్ అవి మాట్లాడానికి వెళ్ళి రోజు కుదరదు రేపు పదకొండు నుంచి వస్తాను ఆ రోజు దాంట్లో ఉన్న తక్షణం ఉన్న శ్రీనివాసరెడ్డి గారు ఉన్న సార్ స్పందించకపోయినా నేను అంత దూరం కూడా నేను వెళ్ళకపోతుంది బయటికి వెళ్ళపోమంటే వచ్చేది అక్కడికి వెళ్ళటమే గొప్ప అక్కడికైనా అక్కడికైనా అని చెప్పేసారని చెప్పేసరికి వెళ్ళేసరికి ఆ సార్ దగ్గరికి వేరే అక్కడ మీలాంటి వాళ్ళు ఉంటే తీసుకెళ్లారు సార్ ఇట్లా భద్రాద్రి కోతగూడెం జిల్లా నుంచి వచ్చిందని సార్ ఇట్లా ఇట్లా అమ్మాయి ఆర్థిక పరిస్థితి బాగా సార్ అక్కడ నుంచి వచ్చింది సార్ని వరకు మన గేట్ దాటి బయటకు పోను సార్ అని చెప్పేసి అని చెప్తే ఏంటమ్మా నీ పరిస్థితి అంటే సార్ అంటే అమ్మ తెలంగాణ భవన్ ఉన్నారు కేటీఆర్ మీరు వెళ్ళేసరికి అప్పుడు లేరు శ్రీనివాస రెడ్డి గారు ఇన్ఛార్జ్ అండి సార్ ఇన్ఛార్జ్ అంట ఆయన దగ్గర తీసుకెళ్లారు అక్కడ మీలాంటి ఉన్న పిల్లలు వ్యక్తులు తీసుకెళ్తే మాట్లాడాను మాట్లాడిన తర్వాత ఇట్లా బయటకు వచ్చి నిలబడ్డా నిలబడితే ఇట్లే మిర్రర్ టీవీ అండి సార్ ఆ పేరు తెలియదు సార్ నాకు మీరు మాత్రం కృతజ్ఞతలు చెప్పండి సార్ ఆమె ఏం చేసిందంటే ఏంటి ఇట్లా ఇలా వచ్చానంటే అమ్మ సార్ దగ్గరకు వచ్చావు ఆ సార్ దగ్గర కూడా వెళ్ళావు మీ బాధని పది మంది తెలియాలంటే నేను ఒక అడుగు చెప్తామని ఇలాంటిది పెట్టింది సార్ పెట్టేసి మాట్లాడించింది దాంట్లో నాకు మాటల కంటే నా దుఃఖమే మీరు కూడా చూసుంటే వచ్చాము వీడియో మాట్లాడాను ఆమె ఎలా చేసిందో తెలుస్తా అది కేసీఆర్ గారు చూసారట చూసేసి నేను వాళ్ళని ఎత్తుకుంటూ వెళ్తే తెల్లారి నా కోసం వాళ్ళు ఎత్తుకుతున్నారు సార్ వచ్చిందా రాలేదా అని నువ్వు ఈ నైట్ ఎక్కడుంటావో తెలియదు అమ్మా నాకు రేపు పదకొండింటికి సార్ వస్తారు వచ్చి కలవండి అని చెప్పారు బస్ స్టాండ్లో పడుకోలేదు సార్ వంటరి మహిళలు బస్సులో ఉంటే భరోసా ధైర్యం ఉంటుంది అని చెప్పేసి అని అక్కడ నుంచి వెమ్మటే మధుర బస్సు ఎక్కి ఖమ్మం హైదరాబాద్లో నుంచి ఖమ్మం వచ్చాను అలా సార్ చెప్తే మీకు నమ్మ నమ్మండి నమ్మకపోండి నేను పడ్డ బాధ చెప్తున్నాను అలా బస్సు దిగటం మళ్ళీ అమ్మటి హైదరాబాద్ బస్సు ఉంటే ఎక్కేది సార్ ఎక్కేది ఈ లోపల మీకు తిండేంట మీరు అడగొచ్చేము నా పక్కన కాలేజీ పిల్లలు ఇప్పుడు వచ్చాయి కదా సార్ హాలిడేస్ మూడు రోజులు కూడా పిల్లలు అటు వెళ్ళినా ఇటువల్లినా వచ్చే సార్ జాబులు చేసుకుని ఉండే వాళ్ళు ఇళ్ళకు కదా సార్ నా పక్కన కూర్చొని ఇదే రోధిస్తా ఉంటే ఆంటీ సూర్యాపాట దగ్గర ఒక పది నిమిషాలు పదిహేను నిమిషాలు బస్సు ఆగుద్ది సార్ అక్కడ తినే వాళ్ళు తినండమ్మా ఆకలి అయితే తినండి అని చెప్పి బస్సు డ్రైవర్ చెప్తుంటాడు వాళ్ళందరూ వెళ్ళి ఆ ప్యాకెట్ ఈ ప్యాకెట్ తెచ్చుకుని కూర్చుంటాడు ఉంటే ఏందమ్మా అలా కూర్చున్నాం ఏంటంటే లేదమ్మా అంటే చెప్పండి ఆంటీ మీరు ఏంది ఏం తెచ్చామని చెప్పి మీకు వాళ్ళకి తగట్టడం చాతకప్ప చెప్పండి అంటే మేము చేసుకొచ్చి ఇస్తామనేది నా దగ్గర డబ్బులు లేవమ్మా వాళ్ళే తీసుకొచ్చి వాటర్ బాటిల్ అవి ఇవి ఇటువంటి అటు వెళ్ళినా సాయం చేసేది తెలంగాణ భవన్కి వెళ్ళిన తర్వాత ఇవన్నీ మాట్లాడుకుని మీడియాతో మాట్లాడక ఇక వెళ్ళిపోండి అమ్మ మీరు వెళ్ళి రేపు చెప్పినప్పుడు అని చెప్పినప్పుడు అక్కడ అక్కడున్న సెక్యూరిటీ అమ్మ అన్నం తిన్నావా అమ్మ అంటే తెలియదు బాబాయ్ ఆకలి వేస్తుంది డబ్బులు అక్కడే క్యాంటీన్ ఉంది సార్ అక్కడ తీసుకెళ్ళి డెబ్బై రూపాయలు ఎంత అమ్మా తెలంగాణ భవన్లో సార్ అన్నం పెట్టించి బిడ్డ జాగ్రత్తగా వెళ్ళు రేపొద్దుట తారు కలుస్తారు నీకు న్యాయం జరుగుద్ది అని చెప్పేసి అంటే మళ్ళీ అక్కడ నుంచి వచ్చి బస్సు ఎక్కి మళ్ళీ ఇబ్బంది భద్రాచలం వచ్చి భద్రాచలం నుంచి మళ్ళీ తెల్లారి మళ్ళీ పక్కన బస్ ఎక్కి అక్కడికి వెళ్ళేసరికి నాలుగున్నర అయింది కొద్దిసేపు మొహం కడుక్కొని సన్నీళ్ళతోటి వెంటనే వెళ్ళిపోయాను ఎనిమిదిన్నరకి వెళ్ళి కూర్చున్న మనిషిని పదకొండుకి సార్ వచ్చారు అక్కడికి సారు ఈ వీడియో చూశారు ఈ వీడియోని దాంట్లో పెట్టారు ఇంత నేను అయిందని నాకు తెలీదు నేను దగ్గరికి ఎలా వెళ్ళాలి ఎలా మాట్లాడాలనుకుంటున్నా కానీ అంత మందిలో ఉండి కూడా సార్ నా వైపే చూస్తున్నారు అంతలోకి అంత అయిపోయింది ఎవరుసారి వాళ్ళు వెళ్ళిపోయారు సార్లు అందరు అన్నం తిన్నారు వంద మందిలో ఉంటే ఒక్కదాన్ని నా ఈ సమస్యలు అందరూ సార్తో ఫోటోలు తీయడానికి ఫ్యామిలీస్తో వచ్చారు ఆయనతోటి అందరు కేటీఆర్ గారితో తీయడానికి వస్తుంటే ఆవిడ తీసుకెళ్ళి ముందు కడిపిన భోజనం పెట్టించుకొని నా రూమ్కి తీసుకుని అని చెప్పారట అక్కడున్న వాళ్ళతో అమ్మ నేను సార్తో మాట్లాడాను సార్ని కలిసే వెళ్దుగా నువ్వు అన్నం అని చెప్పి తీసుకెళ్ళి అన్నం పెట్టించి తీసుకువెళ్ళి ఇక్కడ చెప్పి అంటే సార్ వచ్చి అమ్మ నేను పది నిమిషాల్లో మీడియాతో మాట్లాడి వస్తాను బయటకు వెళ్ళి మీరు ఇక్కడే కూర్చుని సార్ చెప్పి తర్వాత వచ్చి నేను ఉంటాను మీరు ఏమంటే వాళ్ళు చెప్పారు మొత్తం ఆమె దగ్గర అంత డీటెయిల్స్ తీసుకోండి అని మీ వాళ్ళే సార్ అక్కడ ఎంతమంది పిల్లలు ఆంటీ ఏడవకండి ఆంటీ మీరు మీకు ఏం కాదు సాధి రామన్న మీకు సాయం చేసి పంపిస్తారు రామన్న మీకు చేస్తారు సాయం మీరు ఏడవద్దు అని నా డీటెయిల్స్ మొత్తం పిల్లల గురించి నా గురించి కనుక్కొని ఎక్కడి నుంచి వచ్చారు అంకులు ఏం పని చేస్తారు అన్నీ కనుక్కొని టీ తీసుకొచ్చారు వాటర్ బాటిల్ తీసుకొచ్చారు తాగండి మేము ముందు టీ తాగండి మీరు వనక్కండి మీరు ఏడవకండి ముందు మీ కళ్ళమ్మ నీళ్ళు తీసుకుని అని చెప్పానాక సార్ అంత మందిని కూడా పక్కన పెట్టి నా కాడికి వచ్చారు వచ్చి మాట్లాడారు చెప్పిన నేను చెప్పింది నిజమా అబద్ధమా ఎంక్వైరీ ఇంకొరీ కూడా చేయించు అమ్మ ఒక్క నిమిషంలో నీకు మళ్ళీ వస్తానని వెళ్ళారు తర్వాత మా బాబు అమ్మ నీకు అది ఉందని అడిగారు అకౌంట్ నెంబర్ సార్ నాకు అసలు అకౌంట్ తీసుకుని ఎంత గుళ్ళు ఇస్తాను నా దగ్గర మీ ఇంట్లో ఎవరికైనా ఉందంటే మా బాబుకు అకౌంట్ ఉంది సార్ అని చెప్పేసి అన్న అంటే బాబుకి ఫోన్ చేస్తారమ్మ అంటే చేస్తే మా బాబు పని దగ్గర నుంచి అబ్బాయి దగ్గర ఫోన్ లేదు సార్ పక్కన అబ్బాయి ఫోన్ తీసుకొని పెట్టుకున్నాను నీ దగ్గర అంటే పెట్టుకున్నాడు పెట్టుకుంటే అబ్బాయికి ఫోన్ చేస్తే అబ్బాయి ఫోన్ ఇస్తే వాళ్ళ సెక్రటరీ మాట్లాడారు మా బాబు షాక్ అయింది సార్ అసలు అమ్మ అమ్మ నేను చనిపోయానో అమ్మకు మెంటలేకి వెళ్ళిపోయిందని అన్న ఉద్దేశంతో ఉన్నారు సార్ వాళ్ళు ఎప్పుడు పోయి అంటే కేటీఆర్ భవన్లో ఉన్న సార్ కేటీఆర్ సార్ పక్కన సరికి మా బాబు ఆనందం ఆనందం కాదు నిజంగా నిజం అంటే నిజం సరైన సరికి పక్కన అబ్బాయి తీసుకొని బాబు అమ్మ తెలంగాణ భవన్కి వచ్చింది ఆర్థిక పరిస్థితి బాగాలేదని నీ అకౌంట్ నెంబర్ చెప్పని చెప్పంటే బాబు చెప్పాడు చెప్పిన తర్వాత రాసుకున్నాక మళ్ళీ ఏమైనా నిర్ణయించుకున్నారో తెలియదు సార్ తర్వాత కొద్దిసేపటికి సార్ వచ్చి కొద్దిసేపటికి సార్ వచ్చి కొద్దిసేపటికి సార్ వచ్చేసి లోపలికి పిలిచి నీకు అండగా నీ పాప చదువుకైనా మీకైనా అమ్మ మీరు భరోసా చెందకండి చదువు మీరు టెన్షన్ పడద్దా అవసరం లేదు అన్నపూర్ణ గారు సారు నా వీడియో చూసి అన్నపూర్ణ గారు పేరు పేరు గుర్తుపెట్టుకుని ఆయన పిలుస్తుంటే నాకు ఎంత ఆనందంగా ఉంది సార్ అక్కడ నుంచి మాట్లాడి ఈ పైన ఉన్న ఇది ఇచ్చి ఫోటో దిగారు ఫస్ట్ ఒకసారి ఇది ఇచ్చి ఫస్ట్ ఫోటో దిగారు అక్కడ ఎక్కడ తెలంగాణ భవన్లో దిగాక డైరెక్ట్గా అక్కడ ఆయన కాన్వాయ్ డ్రైవర్ ఉంటారు కదా సార్ వాళ్ళ పర్సనల్ పిఏ తోటి ఇద్దరితో చెప్పిచ్చి అక్కడికి కేసీఆర్ గారి దగ్గర తీసుకెళ్ళారు ఆయన హెల్త్ బాగాలేదంట సార్ అక్కడికి వెళ్ళగానే టీ బెట్టి రెడీగా ఉంచారు ఓకే ఒక లేడీ కానిస్టేబుల్ వచ్చేసి మొత్తం నా బ్యాగ్ అవన్నీ చూసింది నేనే సాయం సాయంకూరం వచ్చానమ్మా నేను ఆయన ఏం చేయడానికి వస్తానమ్మ అంటే అది మా ఫార్మాలిటీ అమ్మా అని అన్నది లోపలి తీసుకెళ్ళేసరికి అలా వెళ్ళి మాట్లాడుతున్నా సార్ని చూస్తా సార్ ఒకసారి అంటే అమ్మ అది ఎలా లేదమ్మా ఆయన హెల్త్ బాగాలేక లోపల ఉన్నారని చెప్పాను సార్ అని అని అక్కడ నా ద లోటు ఆగిపోయింది సార్ కానీ ఆయన ఆరోగ్యం బాగున్నాక నా సమస్యలు తీరిపోయిన తర్వాత సార్ మా ఫ్యామిలీని తీసుకొని వెళ్ళి మళ్ళీ కలిసి వస్తా వెళ్ళి అని అన్నాక సార్ ఏమంటే చెక్కు తీసుకుని అన్నపూర్ణ గారు రైతు పడకండి నాకు ఏడు పాగట్లేదు సార్ ఇప్పుడు మీరు మీ ముందు ఎలా ఉన్నాను అంతకంటే ఎక్కువ ఉన్నా అక్కడ చెక్ తీసుకొచ్చి గవర్నమెంట్ ద్వారాగా మీకే సార్ ఆయన ఆయన పార్టీనే పెద్ద చేసుకోవాలి ఆయన పార్టీని పదవిలోకి తీసుకొచ్చుకొని పది మందిలో గొప్ప చెప్పుకోవాలి మేము అధికారం లేకపోయినా మేము అధికారంలో ఉండి కూడా సాయం చేయకపోయినా మేము చేసామని చెప్పుకోకుండా సార్ ఒకటే అన్నారు నాకు ఇచ్చుకుంటూ నా చెవు దగ్గరకు అమ్మా గవర్నమెంట్ ద్వారా మీకు ఏ సాయం అందినా తీసుకోండి కానీ పెద్ద ఆయన తరఫున మా పార్టీ తరఫున తక్షణ సాయం కింద లక్ష రూపాయలు చెక్ ఇస్తున్నాం మీకు అని చెప్పి చేతిలో పెట్టి బయటకు వచ్చేసి మీరు ఏడవ అన్నపూర్ణ గారు అని చెప్పి బయటకు వచ్చి వెయ్యి రూపాయలు ఆయనకి ఇచ్చేసి ఆమెకి చేతిలో పెట్టి ఆమె ఎక్కడ దిగాలో అక్కడ తీసుకెళ్ళి దించండి బస్సు ఎక్కిచ్చరండి అని చెప్పండి అలా వచ్చాను అలా వచ్చిన ఆనందాన్ని డైరెక్ట్ నా బిడ్డ దగ్గరికి వెళ్ళి పంచుకునేసరికి వచ్చిన కాంచి కానించి కాంచి పేపర్లు చూసిన కాంచి అందరు ఫోన్ ఇది జరిగిన విషయం ఏం చేయబోతున్నారు స్వయంగా ఒక లక్ష రూపాయలు మీకు తాత్కాలిక ఉపశమనం కింద లక్ష రూపాయలు ఆర్థిక సాయం అందించారు ఒకవైపు పాప ఆమెకు ఫీజు కట్టాలి ముప్పై ఆరు వేలు పెండింగ్ ఉంది ఒకవైపు ఐదు లక్షల రూపాయలు అప్పు ఉంది వచ్చింది లక్ష రూపాయలు కొద్దైనా సరే ఏం చేయబోతున్నారు లక్ష రూపాయలు నేను ముందు పదో తారీఖు ఒక పది రోజులు నేను కొంచెం మనిషిని కావాలి సార్ నా టెన్షన్లు అన్నీ పోవాలి నేను ఇప్పుడు మీతో ఏం మాట్లాడుతున్నాను అన్నట్టుగా నా పరిస్థితి ఉంది పది రోజులు ప్రశాంతంగా ఉన్నాక ఆ చెక్కుతో పాటు ఆవిడ చెప్పింది ఒకటే మాట మీడియా అమ్మ మీ ఆర్థిక పరిస్థితి చూస్తే ఇంకొంతమంది కొంతమంది సాయం చేయొచ్చు మీకు అంతే వినండి ఇప్పుడు సార్ భరోసా కింద ఇచ్చారు ఈ లక్ష రూపాయలతో నా సమస్య తీరదు కానీ బ్రతకాలన్న ఆశ నాకు కలిగించారు చచ్చిపోదామని చివరి అంచుల దాకా వెళ్ళిన నేను నీకేం కాదమ్మా మేము ఉంది మా ప్రభుత్వం నీకు అండగా ఉంటుంది అని చెప్పని మా పార్టీ అండగా ఉంది ప్రభుత్వం పక్కన పెట్టండి పార్టీ అండగా ఉంటుంది నాకు మీకు అని చెప్పని అంటే నేను బ్రతకగలను వంద రూపాయలు అప్పించక్కడ యాభై రూపాయలు అప్పు కట్టుకుంటే యాభై రూపాయలు నేను ఇంకేదైనా సాధించగలను ధైర్యం వస్తుంది ఆ ధైర్యం నాకు సార్ ఇచ్చారు సార్ ఆయన వేరే వాళ్ళు స్పందించినా స్పందించకపోయినా నాకు ఆగిన స్ఫూర్తితో ఆయన ఇచ్చిన భరోసా తోటే కొంచెం నా చిన్న చిన్న సమస్యలు తీర్చేసుకొని మేము కష్టపడేది ఒకటి చేసుకోవాలనుకుంటున్నా పని చేసుకోండి కానీ అధికార ప్రభుత్వం కూడా నా బాధ అర్థం చేసుకొని వాళ్ళు కూడా చేతనే సహాయకమైన వాళ్ళు కనీసం స్పందిస్తున్నారా ఇది కేటీఆర్ని మీరు కలిసిన తర్వాత చాలా వైరల్ అయ్యారు మీ ఇష్యూకి సంబంధించవచ్చు కేటిఆర్ నేరుగా స్పందించారు నాకు పోలీస్ వాణిజ్యలో ఫోన్ చేస్తుంది సార్ ప్రజావాణిలో మీ ఫిర్యాదు తీసుకోకపోవడం అది నేరుగా సీఎం దగ్గరికి చేరకపోవడం పట్ల కేటిఆర్ తర్వాత మీరు చేసిన తర్వాత చాలా అధికార పార్టీ కూడా ప్రభుత్వం కూడా చాలా స్పందిస్తుంది సో మీకు ఇప్పటివరకు కాల్స్ వచ్చాయా ప్రభుత్వం నుంచి కానీ ఎమ్మెల్యేల నుంచి కానీ లేదంటే ఎంపీల నుంచి కానీ లేదంటే కలెక్టర్ల నుంచి కానీ ఏమన్నా మీకు సార్ నాకు ఎవరి నుంచి రాలేదు సార్ ఓన్లీ పోలీస్ యంత్రాంగం నుంచి మాత్రం ఫోన్లు వస్తున్నాయి డిఎస్పీ గారు మనం మాట్లాడారు భద్రాచలంలో ఉండగా ఫోన్ చేశారు ఇక్కడ ఇప్పుడు ఇప్పుడు సార్ ఆల్రెడీ ఇప్పుడు మీరు వెళ్తే వస్తారేమో మాట్లాడానికి రెడీగా ఉన్నారు ఖమ్మం నుంచి సార్ వస్తే వస్తున్నారట ఏ సారో తెలియదు కదా మాటానికని అమ్మ మీరు అర్జీలు పెట్టుకున్న కాగితాలు ఉన్నాయి ఎన్నిసార్లు వెళ్ళారు ఎప్పుడు వెళ్ళారంటే పలాన టైంకి వెళ్ళాను పలాన్ టైంకి పెట్టుకున్నా అని చెప్పి అని చెప్పాను ఇదే జరిగింది సరిగా వాళ్ళ తప్పితే ఏ నాకు ఏ మంత్రులు చేయలేదు ఒక ఎమ్మెల్యేలు స్థానిక ఎమ్మెల్యేలు చేయలేదు ఎవరూ చేయలేదు సార్ నాకు పోలీస్ యంత్రాంగం నుంచే అమ్మ మీకే రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకువెళ్తాము వాళ్ళతో కూడా అదే కోరుకున్నా సార్ నాకు సార్ మీ ద్వారాగా నాకు రేవంత్ రెడ్డి గారికి నా సమస్యను వెళ్ళది అని చెప్పి చెప్తే జరుగుద్దమ్మా త్వరలో మీరు కూడా మళ్ళీ అక్కడికి వెళ్ళి కలుస్తారని చెప్పి చెప్పి చెప్తున్నారు ఎస్ మొత్తంగా అన్నపూర్ణ కష్టాలు విన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన మానవత్వాన్ని చాటుకున్నారని చెప్పుకోవాలి తన సహృదయాన్ని చాటుకున్నారనే చెప్పుకోవాలి ఎందుకంటే దాదాపు నాలుగు రోజులుగా నాలుగు సార్లు ఆమె నేరుగా ప్రజాభానికి వెళ్ళింది ఆమె తమ సమస్యల పరిష్కారం కోసం వినతిపత్రం అందజేసింది కానీ ఒక సరైన స్పందన లేదు ఆ అప్లికేషన్కి సంబంధించినటువంటి ఒక స్టేటస్ దాని స్థితి ఏంటో చెప్పేవాళ్ళు సరిగా అందుబాటులో లేకపోవడం కావచ్చు ఇతరత్ర కారణాలు ఏవైనప్పటికీ ఆమె తమ సమస్యల కోసం తీసుకునేటువంటి వినతిపత్రం ఒక బుట్ట దాఖలైందని చెప్పుకోవాలి ఇప్పటివరకు దానిపై ఒక క్లారిటీ అయితే లేదు కానీ మరోవైపు నేరుగా ఆమె తెలంగాణ భవన్కి వెళ్ళడం అప్పటికప్పుడు కేటీఆర్ స్పందించడం తక్షణ సహాయం కింద ఒక లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందించడం ఖచ్చితంగా తనకు ఒక పెద్ద ఊరటనిచ్చిందని చెప్తుంది అన్నపూర్ణ ఖచ్చితంగా తాను ఒక ఆత్మహత్య చేసుకుందామని యత్నించడానికి ప్రయత్నించాను ఎందుకంటే నాకు ఇంకో దారి లేదనేది తను మొదటి నుంచి కూడా చెప్తుంది సో అన్నపూర్ణకు కేటీఆర్ చేసిన సాయం కానీ కావచ్చు ఇవన్నీ అంశాలు పక్క పెడితే నిజంగా అన్నపూర్ణ లాంటి ఒక సాధారణ మహిళ ఒక నిరుపేద మహిళ హైదరాబాద్కి వరకు వెళ్ళడం కేవలం ముప్పై రూపాయలతో హైదరాబాద్ మహానగరానికి వెళ్ళి అక్కడ ముఖ్యమంత్రిని కలవాలనుకోవాలన్న ఆమె ఆలోచన నిజంగా ఆ పట్టుదల నిజంగా నిజంగా అందరూ కూడా హర్షించదగ్గదనే చెప్పుకోవాలి ప్రస్తుతం మీకు నేను చూపించేది అన్నపూర్ణ హైదరాబాద్కి వెళ్ళి ఎన్ని టికెట్స్ మీరు ఒకసారి చూడండి స్క్రీన్పై కూడా మన వీడియోలు ని మీకు చూపిస్తున్నాడు ఇన్ని టికెట్స్ ఇన్నిసార్లు ఆమె హైదరాబాద్కు ప్రయాణం చేసింది ప్రజావానికి వెళ్ళింది అక్కడ తమ సమస్యల కోసం వినతి పత్రం చేసుకుంది పరిష్కరించుకోవాలని చెప్పి సీఎంని కలవాలని చెప్పి ఆ తర్వాత తెలంగాణ భవన్కు వచ్చు ఇతరత్ర అనేక ప్రాంతాలకు ఆమె వెళ్ళింది కేవలం తినడానికి తిండి లేకున్నా ఖచ్చితంగా తాను అంటే తన కుటుంబం ఉన్న ఆర్థిక స్థితి నుంచి ప్రస్తుతం బయటపడాలి ఆ ఆర్థిక ఊబి నుంచి బయటపడాలన్న ఒక పట్టుదల ఖచ్చితంగా బ్రతికి తీరాలి తన కూతుర్ని గొప్పగా చదివించుకోవాలి తన కూతురికి మంచి వ్యక్తినిచ్చి ఒక మ్యారేజ్ చేయాలన్న ఒక ఆలోచన ఒక ఉన్నతంగా బతకాలన్న ఆలోచన ఆమెలో ఉంది కాబట్టి కాబట్టి ఖచ్చితంగా ఆ అప్పుల ఊబి నుంచి కూడా బయటికి వచ్చేందుకు ఆమె చేసిన ప్రయత్నం అయితే నిజంగా హర్షించదగ్గదని చెప్పుకోవాలి నిజంగా అలాంటి పట్టుదల అందరికీ ఉండాలని చెప్పుకోవాలి ప్రస్తుతం ఆ లక్ష రూపాయలని పూర్తిగా కొద్దిపాటి ఎక్కడెక్కడైతే ఇబ్బందులు ఉన్నాయో అన్ని ఇబ్బందులు తొలగించుకొని మళ్ళీ ఒకసారి వెళ్ళి తన కుటుంబంతో సహా మళ్ళీ కేటీఆర్ని కలుస్తారని చెప్పి అన్నపూర్ణ చెప్తుంది ఇది అన్నపూర్ణ కేటీఆర్కి సంబంధించి కావచ్చు ఇటీవల సామాజిక మాధ్యమాల్లో అన్నపూర్ణ వైరల్ అంశానికి సంబంధించినటువంటి పరిస్థితి ప్రస్తుతం అన్నపూర్ణ ఇంటి దగ్గర ఉన్నాం ఇంట్లో కూడా చాలా దుర్భర పరిస్థితి ఉందని చెప్పుకోవాలి కేవలం ఇంట్లో ఒక శిథిలావస్థలో ఇల్లుంది అని చెప్పుకోవాలి దాదాపు నాలుగు నెలలుగా ఆమె కరెంటు బిల్లు కూడా కట్టట్లేదు ఆ డబ్బు లేకనే పూర్తిగా ఆమె ఈ దీనస్థితికి చేరుకుందని చెప్పుకోవాలి ఒకవైపు భర్త కూడా పూర్తి స్థాయిలో పనిచేయకపోవడం వచ్చిన సంపాదన కూడా అరకొర సంపాదన పూర్తిగా తమ ఆ పూట గడవడానికి వెళ్ళిపోవడం అయితే పూర్తిగా ఆమెను ఇబ్బందులకు నెట్టేసిందని చెప్పుకోవాలి ప్రస్తుతం అన్నపూర్ణ అయితే చాలా సంతోషంగా ఆనందంగా ఉంది నిజంగా కేటీఆర్ స్పందించడం పట్ల ఆమె చాలా ఒక భరోసా పొందింది ఖచ్చితంగా తాను బ్రతకడానికి ఇది ఒక స్ఫూర్తినిస్తుంది కేటీఆర్ చేసిన సాయం ఎప్పటికీ అయితే ఆమె చెప్తున్నారు ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా ఇలాంటి వ్యక్తులు కొన్ని వందల మంది ప్రజావానికి వస్తున్నారు ఆ అప్లికేషన్స్ అన్ని ఏమైపోతున్నాయి నిజంగా వాటి స్టేటస్కి సంబంధించి ఒక యాప్ కానీ లేదంటే ఇతరత్ర ఇంకేదన్నా ఒక బరోసా కల్పించే ప్రయత్నం కానీ దాని స్టేటస్ ఏ విధంగా తెలుసుకునే ప్రయత్నం చేస్తే ఇంకా బాగుంటుంది ఇలాంటి ప్రజావాణి ద్వారా కొన్ని వందల మంది వేల మంది ఇతర ప్రాంతాల నుంచి తరలి వస్తారు వాళ్ళకి కూడా ఫుడ్ కావచ్చు ఇతర షెల్టర్ కావచ్చు ఇలాంటి అంశాలపై కూడా ప్రభుత్వం ఫోకస్ చేస్తే బాగుంటుంది ఎందుకంటే కేవలం తినడానికి తిండి లేక కేవలం ఒంటరి మహిళలు కావచ్చు ఎంతోమంది యువతలు అనేక ఇబ్బందులు ఉన్నవారు నేరుగా సీఎం ఆ ప్రజావానికి వస్తున్నారు అక్కడ అప్లికేషన్స్ ఇస్తున్నారు వాటికి సంబంధించి మరికొంత ఫెసిలిటీస్ కావచ్చు మరికొంత ఫీడ్బ్యాక్ తెలుసుకునే ప్రయత్నం అటు లబ్ధి అప్లికేషన్ పెట్టుకున్న అప్లికేషన్స్ కూడా తెలుసుంటే అప్లికేటర్స్ కూడా తెలుసుకుంటే బాగుంటుంది సో ప్రభుత్వం కూడా ఇలాంటి కొన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ప్రస్తుతం అటు ఆ ప్రభుత్వం కూడా అన్నపూర్ణ గురించి ఆరాధిస్తుంది ఆమె ఆర్థిక పరిస్థితిపై గురించి ఆరాధిస్తుంది ఆమె కేటీఆర్ని కలిసిన తర్వాత పూర్తిగా అటు ప్రభుత్వం కూడా అన్నపూర్ణపై ఫోకస్ చేస్తుంది నిజంగా ఆమె ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉన్న అనేక అంశాలపై ఆరాధిస్తే ఖచ్చితంగా ప్రభుత్వం కూడా అన్నపూర్ణకు అండగా ఉంటుందని చెప్పి